బుదాన్ పోచంపల్లి పేరు అనడానికి ముందు ఈ ఊరిని గాజుల పోచంపల్లి అనేవారు. వినోబావే గారు రెండోసారి పాదయాత్ర సందర్భంగా మా ఊరికి రావడం జరిగింది. మా ఊరికి వచ్చినప్పుడు పేదలు నిరుపేద పేదలు ఆయనని ఏదో ఒకటి చేయమని అడిగారు. దాంతోనే మా ఊరిలో ఉన్న పెద్ద భూస్వామి అయినా అండి వేదిరి రామచంద్ర రెడ్డి గారు 1000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. వినోబావే గారు తీసుకొని పేదలకు పంచాడు. దాంతోనే మా ఊరు బుదాన్ పోచంపల్లిగా మారిపోయినది. తర్వాత మా ఊర్లోనే సిల్కు చీరల ఉత్పత్తి ప్రారంభం జరిగింది. దాంతో ప్రముఖ పట్టణాల నుంచి కూడా మా ఊరికి రావడం జరిగింది. మా దగ్గర చీరలు కొనడం దాంతో కొద్దిగా పేరు వచ్చింది. తర్వాత ప్రభుత్వం వారు గుర్తించి మా దగ్గర ఈ టూరిజం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో దేశం నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలామంది ఎంతోమంది రావడం, ఇక్కడ విజిటింగ్ చేయడం, ఇక్కడ అందాలను చూడటం, ఇక్కడ ఉన్న చేనేత కార్మికుల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడం, ఇక్కడ చేతి వృత్తివాళ్ళను కూడా చూడటం, దీంతో మా ఊరు చాలా అభివృద్ధి చెంది టూరిజం వల్ల. ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ కాటన్ ద్వారా రుమాళ్ళను తయారు చేయడం, కాలక్రమేపి మారడంతో సిల్క్ ఉత్పత్తులని తయారు చేయడంతో పోచంపల్లి సిల్క్ సిటీగా మారడం కూడా జరగడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఇక్కత్ వరల్డ్ అని రావడంతో దేశ విదేశాల నుండి కూడా ఇక్కడ టూరిజం ప్లేస్కు అనేక ఉత్పత్తులను కూడా వాళ్ళు కొనుగోలు చేయడం, మా ఉత్పత్తులకు కూడా డిమాండ్లు పెరిగినాయి. అంతర్జాతీయ లెవెల్లో కూడా పోచంపల్లిని అట్లా పేరు ప్రఖ్యాత కూడా సాధించడం జరిగింది. టూరిజం పార్క్ వచ్చినాక విదేశాల నుంచి బట్టలు కొనడానికి వాళ్ళు వీళ్ళందరూ పర్యాటక కేంద్రంలోకి వస్తారు, కొంటారు. ఏంటంటే మేము లేని వాళ్ళం కూడా అందరం బతున్నాం టూరిజం పార్క్ గురించి. పోచంపల్లిలా మేమందరం కలిసి మెలిచి తోడబుట్టిన అన్న చెల్లెలు అక్క చెల్లెలు లెక్క ఉంటాం ఇక్కడ అందరం కూడా. ఎవరమైనా ఎవరికి ఆపద వచ్చినా ఒకళ్ళు చూసుకుంటారు. అందుకే మాకు సంతోషం.